రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేశారు ఆర్టీసీ కార్మికులు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ర్యాలీలు నిరసనలతో హోరెత్తించారు. అన్ని డిపోల ముందు ధర్నాలు నిర్వహించిన కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కార్మికులు చేస్తున్న సమ్మె 12వ రోజుకు చేరింది. నిర్మల్లో భారీ ర్యాలీ నిర్వహించిన కార్మికులు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఉట్నూరులో కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. పేదల సంఘం నేతలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కుమ్రంభీం జిల్లా కాగజ్నగర్ లో అఖిలపక్షం నేతలతో కలిసి వంట వార్క్ లో పాల్గొన్నారు కార్మికులు. రోడ్డుపైనే భోజనాలు చేసి నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో వినూత్నంగా నిరసన తెలిపారు కార్మికులు. సమ్మెలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి చేతిలో మట్టి చిప్ప, చెవిలో పూలు పెట్టుకుని భిక్షాటన చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామునే డిపోల ముందు బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు కార్మికులు. ఖమ్మంలో ర్యాలీలు ధర్నాలతో హోరెత్తించారు కార్మికులు. బస్టాండ్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భిక్షాటన చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే హుజూర్నగర్ లో కేసీఆర్ బహిరంగ సభను అడ్డుకుంటామన్నారు. అటు కార్మికులకు మద్దతుగా సీఎం శివయాత్ర నిర్వహించారు విద్యార్థి సంఘాల నేతలు. కొత్తగూడెం, మధిరలో ర్యాలీలు, భిక్షాటనలు, మానవహారాలు నిర్వహించి నిరసనలో పాల్గొన్నారు కార్మికులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 12వ రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగింది. బస్టాండ్ ముందు రాస్తారోకో నిర్వహించిన కార్మికులకు కాంగ్రెస్, బీఎస్పీ నేతలు మద్దతు తెలిపారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదన్నారు కార్మికులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మానవహారం నిర్వహించారు కార్మికులు. జగిత్యాలలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో కార్మికుల సమ్మె ఉధృతమైంది. మహబూబ్ నగర్ లో భారీ ర్యాలీ నిర్వహించిన కార్మికులకు వామపక్షం నేతలు, విద్యార్థులు సంఘీభావం తెలిపారు. వనపర్తిలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు కార్మికులు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 12వ రోజు కూడా కార్మికుల సమ్మె కొనసాగింది. సంగారెడ్డి డిపో ముందు కార్మికులు చేస్తున్న దీక్షలకు మద్దతు తెలిపారు విద్యార్థి సంఘాల నేతలు. కళాకారులతో కలిసి ధూమ్ధామ్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో కార్మికులు చేస్తున్న సమ్మెకు ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. సమ్మెపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ కామారెడ్డిలో భిక్షాటన చేశారు కార్మికులు. ఆర్మూర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. బోధన్లో విద్యార్థి సంఘాలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన కార్మికులు డిపో ముందు బైఠాయించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సమ్మె ఉధృతమైంది. నిరసనలో భాగంగా హన్మకొండ చౌరస్తా నుంచి ఏకశిలా పార్క్ వరకు అర్ధనగ్న ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు కార్మికులు. హన్మకొండ డిపో ముందు కార్మికులు వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ మొండిగా వ్యవహరించకుండా తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు కోరారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.